పేదల కోసం నిర్మించిన జగనన్న కాలనీలు చూస్తే చెరువులో కాలనీ కట్టారా లేక కాలనీకి చెరువును తీసుకొచ్చారా అన్నది చెప్పడం కొంత కష్టమే ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ శాతం జగనన్న కాలనీలు చిన్నపాటి వర్షం కురిసినా చెరువులను తలపిస్తున్నాయి గ్రామాలకు దూరంగా లోతట్టు ప్రాంత భూముల్లో కొండవాలు ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలు తటాకాలను తలపిస్తున్నాయి పైగా ఆయా కాలనీల్లో మెరక కోసం ఏకంగా రెండు వేల రెండు వందల కోట్లతో చదును చేయించినా ముంపు సమస్య వేడలేదు సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది మళ్లీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో మెరక చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాకినాడ జిల్లా కొమరిగిరి శివారులో నాలుగు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారీ జగనన్న కాలనీ నీటిలో నానుతోంది రాష్ట్రంలోనే మొట్టమొదటి జగనన్న కాలనీ ఇదే స్వయంగా సీఎం జగన్ ప్రారంభించిన కాలనీ పరిస్థితే ఇలా ఉందంటే ఇక మిగిలిన వాటి గురించి చెప్పాల్సిన పనిలేదు ఇక్కడ మెరక పనుల కోసం డెబ్బై కోట్లు కేటాయించారు ఈ కాలనీ పరిస్థితి చూస్తేనే తెలుస్తుంది ఆ నిధులేమయ్యాయో ఎవరి జేబుల్లోకి వెళ్లాయో అదేవిధంగా కాకారపల్లిలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల మధ్యకు భారీగా వరద చేరింది నెల్లూరు రోరల్ మండలంలోని అక్క చెరువుపాడు జగనన్న కాలనీ పేరుకు తగ్గట్టే చెరువును తలపిస్తోంది చిన్నపాటి వర్షానికి నివాసాల చుట్టూ నీరు చేరుతుండగా రోడ్లన్నీ బురదమయంగా తయారవుతున్నాయి ఈ రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటే సాహసం చేయాల్సిందే పేదలను మరింత పేదలుగా చూసేందుకే జగనన్న తమకు ఇలాంటి నివాసాలు కట్టిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలోని జగనన్న ఇదే పరిస్థితి నెలకొంది దారి లేదు కాలం నీళ్ళన్ని ఇట్లా ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నాయి మంచి నీళ్ళు కూడా తాగడానికి దొరకట్లేదు అంత అవస్థ పడి మేము ఎడార్లం మమ్మల్ని ఒక్కరు కూడా వచ్చి గమనించలేదు రండి రండి కట్టుకోండి కట్టుకొని ఉన్నారు కట్టుకున్నాం వచ్చాము మాకు ఇక్కడ వాళ్ళు ఒక్కరు లేరు అసలు రోడ్లో అడిగి పెట్టడానికి లేదు ఇప్పుడు జేసీపీ వచ్చి నీళ్ళు అది ఏదో మట్టి వేసిందంట ఇప్పుడు ఒక్కరో నీళ్ళు మొత్తం కరెంట్ లేదు వాటర్ లేదు చాలా సమస్యగా ఉంది కానీ మాకు చాలా ఇబ్బంది అని చాలా ఇబ్బందిగా ఉంది రాకళ్ళకి పోకళ్ళకి రోడ్లు లేక ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు రనవ్వాలంటే చాలా దూరం వెళ్ళాలి ఇంకా కాలనీ శాంక్షన్ చేశారు కాబట్టి ఇంకా మాకు తప్పదు కట్టుకోవాలి అని పైనుంచి ఒత్తిళ్ళు ఉంటున్నాయి కాబట్టి మాకు మేము కట్టుకున్నాము కాలంలో డ్రైనేజీ ఎక్కడ వదులుకోవాలి మేము ఇట్లా సైడ్కి వదులుకుంటే ఎవరు ఒప్పుకుంటారు ఎగనన్నా పేదోళ్ళని ఇంకా పేదోళ్ళుగానే ఉంచాలని కోరుకుంటున్నారు కానీ పేదోళ్ళకి ఏదన్నా పక్షపాతంగా చేయాలని ఆలోచన లేదని నాకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా వ్యవస్థలో ఈ రోడ్లలో ఎవరైనా ఉండగలుగుతారనేది అధికారులే ఇక్కడ తేల్చి చెప్పాలన్నమాట రోడ్లు అధ్వానంగా ఉన్నాయి కనీసం అసలు ఒక చెరువులో ఉన్నట్టుంది తప్ప ఈ ఊరు పేరు తగ్గట్టు చెరువులో కేవలం వాంటెడ్ గా ఇక్కడ ఇచ్చారే తప్ప వేరేది ఏం లేదు కృష్ణా జిల్లా వణుకూరులోని జగనన్న కాలనీలో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి చిన్నపాటి వర్షం కురిసినా కాలనీ చెరువును తలపిస్తుండటంతో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు ఎన్టీఆర్ జిల్లా అనాసాగరంలో జగనన్న కాలనీల్లో వర్షం నీరు పోటెత్తింది నిర్మాణంలో ఉన్న ఇళ్ల మధ్య నీరు నిలిచిపోయింది వాగు పక్కనే ఉన్న స్థలం కొనుగోలు చేయడంతో వర్షాలు కురిసిన ప్రతిసారి వాగు పొంగి కాలనీని ముంచెత్తుతోంది దాదాపు ఐదు అడుగుల మేర మెరకలేపితేగాని ఇళ్లు నిర్మించుకునేందుకు వీలు కాకపోవడంతో ఎవరూ ముందుకు రావట్లేదు బాపట్ల జిల్లా చినపులివరులో జగనన్న కాలనీలో నడుములోతు నీరు నిలిచిపోయింది జగనన్న కాలనీల లేఅవుట్లో మెరక చేయడం అంతర్గత రహదారుల నిర్మాణం కోసం అధికారులు చాలా రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సుమారు మరో వంద కోట్లు విడుదల చేయాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మౌనం వహిస్తున్నారు